ان انا عايز اطلع من دي ولا يبقى نرجع للسوق. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలనైతే ఎంత ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకతలు ఉన్నాయో మరి ఈ దేవాలయాన్ని మా ఆచార్య గారు వారి కుటుంబ సభ్యులు వారి బ్రదర్స్ వారందరు కలిసి కొన్ని సంవత్సరాల నుంచి మరి ఈ దేవాలయాన్ని నిత్యం పూజలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి శుభ సందర్భంలో స్థానికంగా బస్తీలో ఉన్నటువంటి కూడా బస్తీ పెద్దలు అందరి సహకారం తీసుకొని ఎప్పటికప్పుడు గతంలో మా కార్పొరేటర్లు కూడా ఉంటాయి దాంతోపాటు ఇక్కడ స్థానిక పెద్దల సహకారం తీసుకొని మరి ఈ దేవాలయాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా వైకుంఠ ఏకాదశి రోజు కూడా కొన్ని లక్షలాది మంది భక్తులు మరి ఈ ప్రాంతానికి వచ్చి అంటే తిరుపతికి వెళ్ళని వారు మరి ఈ ప్రాంతానికి వచ్చి దివ్య దర్శనం చేసుకోవడం ఆ రెండు రోజులు కూడా అంటే మామూలుగా వైకుంఠ ఏకాదశి ఒక రోజు ఉంటుంది కానీ రెండు రోజులు బట్ ఆ 10 రోజులు కష్టపడి ఇక్కడ ఏర్పాట్లు కూడా మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు దేవాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడమే కాకుండా ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది బట్ ఈరోజు సంతోషం ఏంటంటే ఈ యొక్క ప్రాంతంలో మరి ఈ పరిసర ప్రాంతాలలో ఒక రథం ఉంటే ఆ రథం ఊరేగింపు జరగాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో మరి వారు అద్భుతమైనటువంటి రథాన్ని చేపించారు వారికి వారి కుటుంబ సభ్యులకు నేను పూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ఒక మంచి దైవ కార్యక్రమాన్ని భక్తుల అభిష్టం మేరకు భక్తులు నిరంతరంగా పూజలు నిత్యం పూజలు చేసుకుంటారు కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసుకోండి మీకు తెలుసు మనకు ధార్మిక సిద్ధాంతాలు కానీ మరి హిందూ సాంప్రదాయాలు కానీ ఎప్పుడు చూసినా కానీ నిరంతరంగా మన యొక్క ఆడపడుచులు దేవాలయాలు అక్కడ పోయి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ మరి అదేవిధంగా వివిధ దేవాలయాలు కూడా ఉన్నాయి మీకు రీసెంట్గా జరిగినటువంటి హనుమాన్ జయంతి కావచ్చు మరి అదేవిధంగా శ్రీరామ నవమి కావచ్చు మనకు ఉండేటువంటి పండుగలు చాలా గొప్ప పండుగ అంటే మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్ప విశేషమైనటువంటి కాబట్టి భక్తుల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు జరగాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాలు చేసుకుంటాం ఇప్పుడు మళ్ళీ 20 తారీఖునే నెక్స్ట్ మంత్ 25వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం మరి అదేవిధంగా జులై 9వ తారీఖున మాంకాళి జాతర బోనాలు స్టార్ట్ కాబట్టి ఆషాఢ మాసం అవుతుంది ఇట్లా నిరంతరంగా మన ప్రభుత్వం వచ్చినాక కార్యక్రమాలు అద్భుతంగా చేస్తాం బట్ మీరు మా ఆచార్య గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్స్ ఇట్లా కలిసి ఈ దేవాలయానికి ఒక రథం చేపించాలన్నటువంటి వారి కాంక్ష మరి బ్రహ్మాండంగా మరి నిర్వహించడమే కాకుండా ఆ శిల్పి కూడా అద్భుతమైనటువంటి ఆయన 95 రథాలు చేశాడంటే ఇప్పటికీ